నగరాల్లో కాలుష్యం లేని ప్రాంతాల్లో సగటు మానవుడు నివసించడం గగనమే. అయితే స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని ఆరోగ్యంగా ఉండాలనుకునే వారికి కొంత శుభవార్త అందింది. హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి తక్కువగా గురి కావటంతో కొన్ని ప్రాంతాలు కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలంగాణ పీసీబీ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో వాహనాలు పరిశ్రమల నుంచి వెలువడే పొగతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే ఇంత కాలుష్యం వెదజల్లుతున్న నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. వాటికి సంబంధించి పీసీబీ నివేదికను ఇటీవల విడుదల చేసింది. పీసీబీ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. సిటీలోనే నాణ్యమైన గాలి లభించేది జూబ్లీహిల్స్ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియా అయినప్పటికీ అక్కడ కూడా మంచి ఎయిర్ క్వాలిటీ ఉందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప్పల్లో 30 నుంచి 50 మధ్య గాలి నాణ్యత నమోదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ లో గాలి నాణ్యత మంచి లెవెల్లో ఉంది. ఇదే సమయంలో ఉప్పల్లోని గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇక ఈ రెండు ఏరియాలతో పాటు బాలనగర్, పారాడైస్, చార్మినార్ ప్రాంతాల్లో గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే పారిశ్రామిక ప్రాంతమైన జీడిమెట్లలో గాలి నాణ్యతలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.